మానవ కళ్యాణమునకు మల్లెల పందిళ్ళు వేసి విశ్వశాంతి కోసము జీవితమును కపురము చేసి భరతావని వెలిగించిన పండిత నెహ్రూ స్మృతికై అంకితమొనరింతుము మనసారగ ఈ చిత్రమాల మనసారగ ఈ చిత్రమాల శ్రీకంఠ మల్లేశ్వర అపచారం తల్లి, పరంధామును ప్రసాదం కళ్ళకద్దుకుని స్వీకరించాలి. పోయా, నేను చాలా పిచ్చి తల్లి. మంచి చెడ్డ నేమ నిష్ట నీకెప్పటికమ్మా తెలిసి వస్తాయి. కేసర బావా, నీ పిచ్చి గాని మొల్లమ్మకి ఈ జన్మలో మంచి చెడ్డ తెలిసిరావు. ఎంతసేపు ఊరి మీద పడి ఆడెంత ఈడెంత అని నోటికొచ్చినట్టు అందరినీ మాట్లాడతాం. ఏమిటి బావా, ఇవాళ కూడా ఎవరినైనా ఏమైనా అందా? ఆయాలో ఇయ్యాలేంటి బావా? బావా, నీ కూతురుగా ఎట్ట పుట్టిందో గాని మొల్లమ్మ మహాదురుసు. ఆచార్యులు గారు, అవధాన్ గారు ఎంతెంత వాళ్ళు, వాళ్ళు ఎట్లాంటి మాటలు మాట్లాడుతా ఉంది? మనం ఈ ఊళ్ళో ఉండాలా అక్కర్లేదా? దానికి ఆ సద్గులో పెట్టు, చెట్టు పెట్టు, చెప్పు పెట్టు, అమ్మా ఏమిటమ్మా ఇది? నువ్వుండయ్యా. ఏం కనకయ్య మామ, కులవృత్తి మానుకుని ఆచార్య దగ్గర చేరి ఆడి మోచేతి కింద నీళ్లు తాగుతూ ఆడు చెప్పినట్టు ఆడుతూ ఊళ్ళో ఉండే పేదాడి పొట్లన్నీ కొడుతున్నావే, నీకు సిగ్గులేదు? ఊళ్ళో ఎవడ్రంది ఎవడికి తెలియదు. చూసావు బావా ఎంత మాట్లాడుతాందా? ఒకటి మాత్రం గుర్తెట్టుకో, దీని మూలంగా మన బంధుత్వాలు పోతాయి. పోతే పోతాయి, ముందు నడిచి పా. ఇది బరిదగించింది, అనుభవిస్తాం. వస్తా బావా. ఏమిటి తల్లి ఇది? కనకయ్య మామయ్య పెద్దవాడు, అంతంత మాటలు అనొచ్చా? తప్పుడు పనులు చేస్తా పెద్ద ఏంటి చిన్న ఏంటయ్యా? మనిషి పశువులా బతుకుతా ఉంటే ఆడి పని పట్టడే నా వంతు. మల్లేశ వస్తున్నానయ్యా. Thank you.
మనిషికి మట్టికి బంధమున్నదిరా, మట్టిలో ఎల్తెల్తో మహిమ ఉన్నదిరా, మట్టిలో ఎల్తెల్తో మహిమ ఉన్నదిరా. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా, ఆడించుతున్నాడు బొమ్మలాగా, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. పేదల గంజి నీళ్ళ ముంతగా, దేవుని కోవెలలో దివ్వెగా, పేదల గంజి నీళ్ళ ముంతగా, పాలకు దాకగా మధువుకు పాత్రగా, పాలకు దాకగా మధువుకు పాత్రగా, రూపం ఏదైనా మన్నొకటేరా, రూపం ఏదైనా మన్నొకటేరా. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా, ఆడించుతున్నాడు బొమ్మలాగా, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. రాజులు రైతులని భేదమేలా, జగాన నరులంతా ఒక్కటేరా, ఎందుకు రోషాలు దేనికి ద్వేషాలు, అంతా ఒకటైతే మంచిదిరా, దేవుని నమ్ముకుని సాగిపోరా. బుడగేరా జీవితము, జగతిని కాదేది శాశ్వతము, దీనుల సేవించి మంచిగా జీవించి మనిషే దేవుడుగా మారాలిరా, మనకు మిగిలేది మంచొకటేరా. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా, ఆడించుతున్నాడు బొమ్మలాగా, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. Thank you.
నువ్వేం కంగారు పడకు, వైద్యుడి దగ్గర తీసుకురా పద. అదేం దాసోహం? ఏమిటి నాయన అలా ఆయాసపడుతున్నారు? ఎంత పొగరో ఎంత పొగరో, ఆ మల్లం మనిషి కాదండి బాబు, దెయ్యమండి బాబు. వింటున్నావా అవధాని, కథానాయకి మొల్ల ఏముంది? రచ్చబండకిచ్చి నాలుగు జాడిస్తే సరి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, పురుగు కోసం రచ్చబండ అక్కర్లేదు. బాగా కాలిన ఇనుము మీద ఒక్క దెబ్బ కొడితే చాలు బద్దలైపోతుంది. నాయనలారా అంతా కుశలమా? ఇక వెళ్దాం. ప్రభువులతో చిన్న మనవి, అప్పుడే 5-6 మాసాలు అయిపోయింది. ఇంతవరకు మా కూలి గింగలు దినపత్యాలు ఇప్పించలేదు. పిల్లా జల్లతో కటకట మాడిపోతున్నాం. ప్రభువులతో మనవి చేసుకునే భాగ్యం ఇవాళ కలిగింది. అది ఎంత అసూహం! పేదలను ఆదరించడమేం అమ్మతం? మీకు ఏ అన్యాయం జరగకూడదని అనునిత్యం ఆ దేవదేవునికి మనవి చేస్తూనే ఉంటాను. ఇక పదండి 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 అంటూ తోసుకెళ్తే ఎట్టా బాబు? ఈ ఎండనక వానక ఏళ్ళు వారు చెప్పారని కొండలు తొలిచి రాళ్ళు గుట్టలు వేశాం. ఆ రాళ్ళతోటే కదా కట్టడాలు ఎన్ని కట్టిస్తున్నాం. సరే బాబు, కండలు తరిగేలా పండలు లాగి ఈదులని సాపు చేశాం. సాపు చేశారు కాబట్టి మీరు మేము రాళ్ళు గుచ్చుకోకుండా హాయిగా నడవగలుగుతున్నాం. అది సరే బాబు, ఏళ్ళు వారు సెలవు ఇచ్చారు కాబట్టి దేవుడు మాన్ని 1000 ఎకరాలు దుక్కి దున్ని పంటలు పండించి బత్తాలకి ఎత్తాం బాబు. ఇప్పుడు కూడలేక పిల్లా జల్లతో అల్లాడిపోతున్నాం. దయదలిసి మా కూలి గింజలు ఇప్పించండి. శుభమ అనే ఆలయంలో భజనలు చేద్దామని లోక బంధు తలబెడితే మీ వెదవగోల వీధి తక్కువ జాతి బుద్ధి ఎక్కడికి పోతుంది? ఇందులో తక్కువ ఎక్కువ ఏముంది బాబు? మమ్మల్ని కోస్తే మా రక్తం ఎర్రగా ఉంటుంది. అగ్రజాతి వారి రక్తం బంగారం రంగు కలిగి ఉంటుందా బాబు? పిచ్చివాడా, వీళ్ళ రక్తం కూడా ఎర్రగానే ఉండను, కానీ బుద్ధిలే తేడా. అట్లా అయితే మీతో పాటు మేము దేవుణ్ణి పూజిస్తాం. సగండి గుళ్ళకి అపచారం! మీరు కర్మజీవులు, పురాతన పాప ఫలితం చేత ఈనాడు మీరు ఇలా అనుభవిస్తున్నారు. మీకు దేవాలయ ప్రవేశం లేదు నాయన. శాంతంలో శ్రీరామచంద్రుని తర్వాత వీరే కాబట్టి ఈ మండుటెండలో ఇంతసేపు నిలబడి సమాధానాలు ఇస్తున్నారు. తెలుసుకోండి, దేవాలయంలో ఈ దర్శనం కోసం ఎంతో మంది భక్తులు కాసుకుని ఉంటారు. పండేశ్వర శ్రీరామచంద్ర ఇవన్నీ నాకెందుకు చెప్పు? మీరు అవునన్నా కాదన్నా మా విధి ఇదే. శ్రీ 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 రామాచారికి, శ్రీ 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 లోకబంధు రామాచారి గారికి. మహాజనుడారా, మన దీనబంధు, మన లోకబంధు శ్రీ శ్రీ రామాచార్యుల వారు రచించిన మహత్తర గ్రంథం శ్రీ రామలీలా తరంగిణి ఈ రోజున ఇక్కడ శ్రీరామచంద్రునికి అంకితం చేయబడింది. అందుచేత ఇంకొకసారి జైజేలు కొట్టండి నాయన, శ్రీ రామాచార్య గారికి. ఆచార్యులు గారికి ఒప్పుకునే శాలువా నువ్వు ఒప్పుకున్నా కదా? తలేస్తే కప్పుకున్నాను తప్ప. పెద్దవాళ్ళతో పండి రా. అదేమిటి పెద్దంతరం ఏమిటి చిన్నంతరం ఏమిటి, అందరూ ఒకటే. క్షమించండి. అది ఏం దాసు, ఈ పూలదండలు శాలువాలు నేను ఆశించేవాడిని కాదు. ఈ ఊరు నాది, ఈ ఆలయం నాది, ఆ దేవుడు నావాడు, మీరంతా నా బిడ్డలు. నేను గ్రంథం రాసినా అంకితం చేసినా అదంతా మీకోసమే. మీ ఆనందమే నా ఆనందం. మీరు కష్టపడుతూ ఉంటే నా కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. ఇంతకంటే నేను ఇక మాట్లాడలేదు. అవతారి చీకట్లున్నా
నిస్వార్థ పరులైన శ్రీ 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 రామాచార్య గారికి కనకయ్యా చూస్తావేనా రాత్ర ముందు బయటికి రా.
అగ్రహారానికి మొక్కుతం లేని మహారాజు నేనుండగా గర్భగుడిలో ప్రవేశించే అర్హత దీపారాధన చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? అధికారం అర్హత ఉన్న మీరంతా తైతక్క చూస్తూ కూర్చుంటే దీపం ఆరిపోకుండా నేను చూశాను. మంచి పనే చేసిందే, అఖండనం ఆరిపోతే ఇంకా తమ్ముమ్ములిగేనుగాకపోయావు. అటువంటిది ఏదైనా ఉంటే మాతో మనం చేసుకోవాలి, అంతేగాని తను స్వయంగా పనిచేస్తుంది. ఏమైనా దీనికి పట్ట పగలు లేవు, ప్రతి పాత్ర ఇవ్వచ్చింది. ఏం కుశం పాత్ర వేస్తావా? కడుపు కోసం అడ్డమైన గడ్డి మేస్తూ ఆయన చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలాడిస్తున్న నీకు పౌరుషం ఒకటేడిస్తుందా? పాత్ర వేస్తాట పాత్ర. ఇక లాభం లేదు, ఇది ఇలా బలి తెగించడానికి కారణం నీ తండ్రి కేసన. వాణ్ణి నిలదీశాడు ఇదే సరి. అదిగో పొంగజపం చేస్తున్నాడు వేదహోత్రాడు వీడుతుడు. పాపం నాలుగు గీసు నేను తెచ్చుకుని ఉంటాడు. మీలా గడిచిన రకం కాదు మా అయ్య. బలే బలే, అది మల్లేశ్వర స్వామి మీద రాసుకున్న శతకం. వీడి బ్రతుక్కి కవిత్వం కూడా ఏం చేసిన నిజం చెప్పు, శతకం రాసావా? అవును బాబు, ఏదో నాకున్న భక్తి భావాన్ని పద్యాల రూపంలో రాసుకున్నా. ఈనాడు శుభదినం అని ఈ గ్రంథాన్ని స్వామి వారికి అంకితం చేద్దాం అనుకున్నావు అవునా? కేసన, తరతరాలుగా మా వంశీయులు మకుటం లేని మహారాజుల్లాగా పాలిస్తున్న ఈ అగ్రహారంలో ఇంతవరకు దరిద్రం, క్షామం, గాలి, వాన, ఉప్పెన ఏవీ లేవు. ఎందువల్లో తెలుసా? నీలాంటి తక్కువ జాతి వారు కవిత్వం నేర్చుకోవటం, గ్రంథాలు రాయటం లేకపోయినందువల్లను. మాలాంటి పవిత్ర పురుషులు ఉత్తమ గ్రంథాలు రాసి స్వామివారి మెప్పు పొందడం వల్లను. అర్థమైందా? కలియుగం తగులబెట్టాలని, పాపభీతి దైవభక్తి నశించాలని నువ్వు ఈ ఘాతకం తలబెట్టావు అవునా? ఏంది మా అయ్య శతకం రాయడం ఘాతకమా? ఉత్తఘాతుకం కాదు. ఏ ఎందుకని? మీకున్న తెలివితేటల్ని ఊరిపై పడి దోచుకుతండానికి మీరు ఉపయోగిస్తున్నారు. మా అయ్యకున్న తెలివితేటల్ని దేవుడిపై పద్యాలు రాయడానికి ఉపయోగించాడు. ఇప్పుడు తెలిసిందా ఎవరు పాపం చేస్తున్నారో? ఎంత మాటలది, ఆ పాపిష్టాన్ని లాగేయండి, ఆ ముసలి పిల్లకు తోసేయండి, ఆ గ్రంథాన్ని కాల్చేయండి. ఆ గ్రంథం ఎలాగే ఆగండి, మీ క్రౌర్య ఆయనకి అర్థం అంటూ ఉండక్కర్లేదా? పాపం ఆ పెద్దవాడు గ్రంథం రాసుకున్నంత మాత్రాన మీ పెద్దరికానికి ఏం లోటు వచ్చింది? సీత, ఇటువంటి సందర్భాల్లో ఆడవాళ్లు కలుగు చేసుకోకూడదు. బాబుగారు, ఈ ఇల్లాల మాటలు మన్నించండి, ఆ కావ్యాన్ని నిప్పులు పాలు చేయకండి, మహాభక్తుడిని కేసిన గుండెల మీద కుంపెట్టి రగల్చకండి. అయితే మీ ఆడమలయా అంతా ఒకటయ్యారన్నమాట. అవధాని, చూస్తావే ఆ గ్రంథం తగలబెట్టు. అమ్మా, శ్రీకంఠ మల్లేశ, మీ దౌర్జన్యం కూలిపోను, మా అయ్య పద్యాలు తగలేస్తారా? మీ చెప్పులు కాలిపోను. నువ్వు గుళ్ళో దీపం వెలిగిస్తున్నావా? నీ అయ్య కాజీని రాయడమా? ఎంత పాపం, అందుకే ఆ పాపిష్టి గ్రంథాన్ని తగలబెట్టాం. అమలు చేసింది పుణ్యాతి పుణ్యం. గ్రంథం రాశాడు గ్రంథం, పైగా అంకితం చేస్తాడంట అంకితం. రాశాడవా? ఇట్లాంటి పనులు చేయబట్టి ఊరంతా అర్థం అయిపోయింది. అది ఏం దాసోహం? ఏమిటండి ఇది? రోజు రోజుకి మీరేం చేస్తున్నారో మీకే తెలియకుండా ఉంది. అగ్రహారీకుండని, ఊరు పెద్దనని, పనిలేని వాళ్ళని నలుగురు వెంట వేసుకుని ఇలాంటి అత్యాచారాలకి దిగదారిపోతారా? చాలు చాలు, ఆ కేసును ఏం చదువుకున్నాడని, ఏం సంస్కారం ఉందని గ్రంథ రచన సాగించాడు. అవునవును, గ్రంథ రచన చేయటానికి సంస్కారం కావాలి, తగలబెట్టడానికి అక్కర్లేదు. భర్తను ఎదిరించడానికి సంస్కారం ఉంటే చాలా? ఏమే నాకేం దెబ్బకొట్టమని చూస్తున్నావు? పోపో, వెళ్ళి తులసిపోజ్ చేసుకో. అది ఏం దాసోహం అవధాని, నువ్వు ఎంతకైనా తగుదువయ్యా, కానీ నాకు సందేహం, రంగనాయక లాంటిది కాదంటారు? బరహా మోగిస్తే ఎండుగడ్డైనా మేసేస్తుంది. ధనం అంటే మహాపిచ్చి. ధనం అంటే పిచ్చ లేని ఎవరికి అవధాని? నీకు లేదు ఆ పిచ్చ, దేవుడు లాంటి వాడిని నాకు లేదు. అది కాదు,
కోటికి పడగొట్టాలని దాని ఆశ. అలాగా అది ఎంత అసలు పద పద ఆచార్య గారు ఇన్నాళ్ళు మా ఇంటి మీద సీత కన్ను వేశారు. ఇప్పుడు కన్ను వేసే వచ్చారు. మాణిక్యం, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఆనాటికి ఆనాటికి నవనవలాడుతూ చిన్నపిల్ల అయిపోతున్నావు. కాయ శరీరం మరి మరీ అంతగా పోడకండి, నాకు సిగ్గేస్తుంది. సిగ్గ సిగ్గు నిన్ను చూస్తే పారిపోదటే. సరే గాని దయచేయండి, దయచేయండి. అమ్మాయి అమ్మాయి కూర్చోండి, కూర్చోండి అమ్మాయి. లోకబంధు మీరు మాట్లాడుతూ ఉండండి. మాణిక్యం, నీతో చిన్న పనుంది, ఇలా వస్తున్నా వస్తున్నా. అమ్మాయి చూడు, ఊరు పెద్దవారు వచ్చినప్పుడు ముద్దు ముచ్చట అన్ని ఉండాలి. ఏమమ్మా, అమ్మాయి చిన్నపిల్ల కదండి, సిగ్గుపడిపోతుంది. మాట్లాడుతుండీ. అదేం దాసు, మా అనుచరుడు నిన్ను గురించి విన్నవించాడు. ఆలయంలో ఈ కళ్ళు నిన్ను చూచి తరించే భాగ్యం కలిగింది. ఇక మమ్మల్ని గురించి మేము తమరు అగ్రహారతులు, కవులు, సర్వం తెలిసిన పెద్దలు. తమరి గురించి తమరు చెప్పుకోవాలా? అందం, అందానికి తగ్గ ఆట, ఆటకు తగ్గ పాట, అన్నిటినీ మించిన ఆ చమత్కారం. ఓహో, రంగనాయకి, మేము మకుటం లేని మహారాజులు. మేం కరుణిస్తే నిన్ను కోటికి పడగెత్తిస్తాం, నువ్వు కటాక్షిస్తే మేము తరిస్తాం. క్షమించండి, నా సర్వస్వం ఏనాడో శ్రీకృష్ణ పరమాత్మకు అంకితం చేశాను. దైవ సాంగత్యాన్ని చవి చూసిన ఈ మనస్సు చంచలమైన సిరులను మరులను ఆశించదు. అబల, ఎందుకు పనికిరాని ఈ మెట్ట వేదాంతాలతో రాబోయే అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు. ఎక్కడో ఉన్న దేవుణ్ణి వరించి ఇక్కడున్న దేవుణ్ణి వదులుకోవద్దు. రంగనాయకి, రంగా, ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? స్వామి, అన్యకాంతినైన నాపై మనసుగొని అగ్నిసాక్షిగా వివాహమాడిన ఆ సీతమ్మ తల్లికి ద్రోహం చేస్తారా? వద్దు స్వామి, వద్దు. మీరు మాకు తండ్రితో సమానులు. ఇంకా నయం నాతన లేదు. రంగా, అమృతాన్ని విషం చేసుకుంటున్నావు. మేము సాక్షాత్తు రాయల వారి ప్రతినిధులం. అందుకే నేను విచారిస్తున్నాను. తమ పోటీ ప్రతినిధుల ప్రవర్తన రాయల వారికి తెలిస్తే? తెలిస్తే రసికులని సత్కరిస్తారు రంగా. ఆ పదానికి అర్థం కూడా తెలియని పామరులని శిక్షిస్తారు రంగా. స్వామి, కడసారిగా చెప్తున్నాను, నేను ఆ జన్మాంతం దేవదాసిగానే ఉంటాను. వద్దని ఎవరన్నారు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనలేదే. స్వామి, పెద్దలు కదా ఇంతవరకు సహించారు, దయచేసి విడిపోండి. రంగా రంగా రంగా, అవధాని. లోకబంధు, ఎంతవరకు వచ్చింది? వచ్చిన చోటే ఉన్నాం. కాస్త నచ్చ చెప్పి కొంచెం బలవంతం చేసి ఉండవాలి. బలవంతం చేస్తే ఏ నూతులో దూకేది? దానికి నువ్వు పూచి పట్టావా? మీరేం అనుకోకండి బాబు, దానికి ఇంకా కుర్రతనం. ఆయన చిన్నప్పటి నుంచి నా సలహాయే వేరు. ఓ కట్టుకోవాలి పెట్టుకోవాలి అని ఉండదు. ఎంతసేపు దేవుడు దెయ్యం. ఇప్పుడు మేము ఉన్నామంటే మా కాలంలో మా అమ్మ ఎంత చెప్తే అంత. ఎంతసేపు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, పట్టాడే కాసులు పేరు. ఇదే కాలక్షేపం అనుకోండి. లేకపోతే అయ్యేవాడమా? చిన్నతనం చిన్నతనం అని వదిలేస్తే ఒకనాటికి ఆస్తి అంతా అడి ఏం దాసోహం. ఆ తర్వాత నీ చేతికి చెప్పే అవధాని నువ్వే అదృష్టం అవుతుడు అయ్యా. మాణిక్యం, కాస్త అమ్మాయికి నచ్చ చెప్పు, అయ్యగారు మళ్ళీ దర్శనం ఇస్తారు. ఏమని వెళదామా? వెళ్ళగ చేసేదేమిటి? పద. సభాస్థారులైన కవి పండితులకు, లలిత కళానిధులకు, మంత్రి సామంతులకు, అతిథి అభ్యాగతులకు అభివాదం. ఆశీనులు కండి. అబ్బాజీ, ఈనాటి విశేషాలు ఏమిటి? ప్రభు, సకల భాషిణి అనే పేరు గల ఒక విదూషిణి మణి తమ దర్శనార్థం సభలో వేచి ఉంది. సంతోషం. ప్రవేశపెట్టండి. సంతత కవితా వినోద
విజయ నగరాధినాథ నమోన్నమ. సుతతి, మీది ఏ దేశం? మన్నించాలి, ఈ ఎలనాగ మాట్లాడు. ఈ కుసుమ కోమలి అంగ, వంగ, బంగాళ, గౌరాంధ్ర భాషలలో ఆరితేరింది. సంగీత నాట్యాలలో బహు నేర్పు. ఇప్పుడు ఈ మయూరి అనేక భాషలలో పాడుతూ నాట్యం చేసి కవి పండితులు ఆలకించి అసలు ఇంతుల మేల్బంతి ఏ జాతి స్త్రీ, ఈమె మాతృభాష ఏమిటి అనే విషయం నిర్ణయించాల్సి ఉంది. మరొక విన్నపం, ఈమె మాతృభాష ఏమిటి అనే విషయం నిర్ణయించలేని పక్షంలో తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రభువుల రాజముద్రికతో గుర్తింపబడిన ఒక విజయ పత్రాన్ని ఈమెకు బహూకరించవలసి ఉంటుంది. గతంలో ఈ మార సుకుమారి అనేక మంది పండితుల్ని ఓడించి విజయ పత్రాలు పొందింది. పరీక్ష కానిమంటారా ప్రభు? ఓ, అంతటి జానయా? అష్టదిగ్గజాలలో అగ్రగణ్యులైన పెద్దనామాచులు ఈ పరీక్షకు ఏమంటారు? ఏమంటాం? ఈ సాహసి గుట్టు రట్టు చేయడానికి మేమంతా సిద్ధం అంటాం. అవును ప్రభు, ఇటువంటి అగ్ని పరీక్షల విజయవంతంగా ఎదుర్కొని ప్రభువుల ప్రతిష్ట నిలపడమే మా నిరంతర దీక్ష. కానివ్వమనండి ప్రభు, ప్రదర్శన ప్రారంభించండి. Okay.
सकती हूँ सुभान अल्लाह ఈమె భాష మహారాష్ట్రం తప్పదు తప్పు ఇటువంటి ఆపత్ సమయంలో ఆదుకునే ఒకే ఒక చమత్కారిని పోగొట్టుకున్నాం అప్పాజీ అవును ప్రభు ఈ మహాకవులు అసూయతో చేసిన నిందలు పాటించి రామలింగ కవిని దేశ బహిష్కారం చేశాం ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమి వాటమిని అంగీకరిస్తూ ఈ విజయ పత్రంపై ఏలిన వారు ముద్ర వేయాల్సి ఉంటుంది ఇందు మూలముగా యావత్ విజయనగర విద్వాంసులు ఓడినట్లుగా జై శాంభవి శంకరి శుభంకరి మాతా నమో నమః నమో రాజాధిరాజ ఈ రాజవీర నిత్య విజయ గర్వ శోభిత ేవరాయ నమో నమః నిత్య విజయ గర్వం అంటాడు ఇప్పుడే ఓడిపోతే ఓహో అలాగా ఎందుచేత ఎందుచేతరా ఈమె ఏ జాతి స్త్రీయో ఈమె మాతృభాష ఏమిటో చెప్పలేకపోయారు అలాగా ఓహోహో ఎలాగ ఆడదంటే రోత పుట్టిన ఈ సాధువుకే నీ మీద మోజు కలుగుతుంది మాట్లాడవే మాట్లాడవే ఇంకెలాగ ఓ నువ్వు మాట్లాడవా మహారాజా విన్నారుగా ఈమె మాతృభాష తమిళం ఓడిపోయానని బాధపడుతున్నావా నువ్వన్నట్లు దొంగ సాధువును కాను సాధువును కాను నీ వంటి గర్విష్ఠులకు తగిన పాఠం చెబుతూ ఈ ఆస్థాన ప్రతిష్టను ద్విగుణీకృతం చేస్తూ ఉండే కవిరాజు తెనాలి రామలింగడు 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 రామలింగడు
సాధువులకు అభివాదం. రామలింగయ్య, నీ కవితా చమత్కారం మరోసారి ప్రదర్శించి భువన విజయ మంటప ప్రతిష్ట నిలిపావు. మాకు విజయం చేకూర్చా. నీ సహచర్యం ఆనందదాయకం. తాత్కాలిక ఆవేశంతో నిన్ను దేశ బహిష్కరణ కావించి మా తొందరపాటుకు మన్ని. మహాప్రభు, జగదేక వీరులు, దయాసముద్రులు, కవిరాజులు, పండిత ప్రకారులైన తమబోటి విగ్గుల సమక్షారా మేము పసివారు. మమ్మల్ని మన్నిపు కోరడం భావ్యమా? నీది ఎంత అమృత హృదయం. ఒరే అగ్గి, కవితా మందిరంలో మణిదీపం వెలిగించి మా మానం కాపాడావురా. సుభాషిణి, మా గడుసు పిండం నిన్ను ఓడించారు. అయినా నీ భాషా ప్రావీణ్యం మా హృదయాన్ని తొరగం. నంది మహాప్రభు. ప్రభు, మీరు విశాల హృదయంతో మమ్మల్ని మన్నించారు. ఇక మీద మీ ఆస్థానంలో కళాసేవ చేసుకునే భాగ్యం మా సుభాషిణికి కల్పించారు. అలాగే. శ్రీకృష్ణదేవరాయలకి జై! శ్రీకృష్ణదేవరాయలకి జై! భగవంతుడే ఉన్నాడు. రండి, మీరందరూ నా ఇంట్లో భుంచుద్రుగా రండి. వద్దు బాబు, మీకున్నది కాస్త మాకే పెడితే రేపు మీకెవరు పెడతారు? అడవిలో ఉన్న చెట్టుకు నీళ్ళు ఎవరు పూశారు? రాతిలో ఉన్న కప్పకు తిండి ఎవరు పుట్టారు? పుట్టించిన వాడు పూరి మేపడు పెంచలయ్యా. చాలయ్యా, నీ ఏదంతాలు నువ్వును. తన దీపం తాను పెట్టుకోలేని దేవుడు వీళ్ళకి ఎలుగునిస్తాట, తిండి పెడతాట. దౌర్జన్యానికి దౌర్జన్యమే ఎరుగుడు. లేదమ్మా, లేదు. నేను రాలిపోయేలోగా ఈ అమాయకులు, ఆచార్య గారు, అవధాని గారు, నువ్వు, నేను అందరం కలిసి ఒకే బాట మీద నడిచే రోజు, ఒకే పంక్తిని భోజనం చేసే రోజు వస్తుందమ్మా. తప్పకుండా వస్తుంది. కేసన బాబు, మన పాలిట దేవుడురా. నీతి, నిజాయితీ, దయా, దాక్షిణ్యం అనుకుంటే ఈ రోజుల్లో మన్ను తినాల్సింది. ఏదో విధంగా కూలీలు కూడా వదిలిపోయింది. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయినా కుర్రదేమంటుందో తెలుసా? దౌర్జన్యానికి దౌర్జన్యమే, కత్తికి కత్తేనట్టు. ఇహ చేసిన కాదు, మనము వాళ్ళు కలిసిపోయి కులమత భేదాలు లేకుండా సహవంతి భోజనాలట. భోజనాలేం కర్మ, తాంబూలాలు కూడా వేసుకుందాం. ఇదిగో అవధాని, జాతి మత విభేదాలు ఎప్పుడో కట్టిన ఉక్కు గోడలు. వాటిని విధ్వంసం చేయటానికి ఒక్క కేసమే కాదు, 10,000 కేసులైనా ఏమీ చేయలేదు. అంతే కదా లోకబంధు. అయ్యా చిన్న మనవి. ఏమిటది? ఈ ఏడు మన భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు తమ అధ్వానంలో జరగాలని నా కోరిక. అధ్వానం ఏమిటయ్యా? అధ్వర్యానా? అర్థమైందిలే, ఈ పేరు మీద వరహాలు సంతులు సంతులు వెనకేసుకోవచ్చని. రామరామ, ఇదంతా నా ఒళ్ళో పడుతుందండి. మనం అంతా సమానంగా పంచుకునేదేగా. అలాంటి సత్కార్యాలకు నా సహకారం ఎప్పుడు ఉంటుంది. సంతోషంగా జరిపించండి. అడి ఏం దాస్తా, అడి ఏం దాస్తా. కన్న తల్లిలే మాయమ్ము, దయ చూడరాదే మాయమ్ 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 మాయమ్.
దశరథ ఆగండి రా ఆగండి. నీ చేత నేను వదిలిస్తాను రా. ఏంట్రా కత్తి? అమ్మా!
కట్టించుదాలే అమ్మా ఈ కరకం తినేమ్మాట్లే బిడ్డలంటే బిడ్డలు అమ్మారనే భయం మీకుంటే ఆ అమ్మే మీ అమ్మనుకుంటే ఇలాంటి పాప పనులు చేస్తారా మీ ప్రాణాల మీద మీకు ఎంత తీపో వాటి ప్రాణాలు కూడా వాటికంతే అట్లా వదిలేయండి ఎంత మోసం ఎంత మోసం అంత నాటకం అయినా బాగుంది ఇది నోర్మొయ్ పెద్దంతులు లేదు చిన్నంతులు లేదు పోలయ్యా పెంచలయ్యా మారయ్యా ఈ నోరు నేను జీవాలు వదిలేయండి నేను మాట్లాడే అమ్మాయికి అభిచారం చేయకండి పనులు జరగాల్సిందే ఈ పనులు మానేస్తే అమ్మవారికే కాదు ఆ చెడు గారికి కూడా కోపం వస్తుంది ఆచారాల గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు పాలిచ్చి పెంచిన ఏ తల్లి తన బిడ్డను ఎత్తుకోరదు తన పూజ కోసం పువ్వులు కాయలు ఇచ్చింది అలాంటి ఈ తల్లి ప్రాణాల బలికవుతుందా తన గొంతు పోయడానికి సిద్ధంగా ఉన్న ఈ కషాయవాడి దగ్గర కల్లా కపటం లేకుండా ప్రేమతో నిలబడ్డ ఈ జీవాన్ని చూడండి దీన్ని చేరదీసి వెన్ను రాసి గారం చేయవలసింది పోయి ఆ కరకు కత్తికి ఎరగేస్తారా అటు చూడండి మీ తిండి కోసం ఎండనక వాననక మీ పొలాలు దున్ని కష్టించి పండించి తన బ్రతుకు తానే బలి చేసుకుంటున్న ఈ మూగ జీవాన్ని ఆ కషాయవాడి కత్తికి బలి చేస్తారా ఇదే నా న్యాయం దానికున్న జ్ఞానం కూడా మీకు లేదా మనసు లేని మనిషి ఎందుకు మనిషి కాని బ్రతికెందుకు చెప్పండి చెప్పండి అవును మల్లమ్మ చెప్పిందా నిజం అమ్మా మల్లమ్మ నిజంగా నువ్వు ఆ తల్లివేనమ్మా కాబట్టి నా కళ్ళు తెరిపించావు తల్లి కనికరంలో నీ కషాయ గుండెల్ని కరిగించావు తల్లి నీ కళ్ళదర కత్తి పారేస్తున్నా నా కంఠంలో ప్రాణం ఉండగా కత్తి ముట్టుకోను మళ్ళీ ఎవడైనా వచ్చి జంతు బలయమంటే ఆయన బలయ్యడానికా కత్తి ముట్టుకుంటాను లేకపోతే కత్తి ముట్టుకోను అమ్మా కూలి పని చేసేనా బతుకుతాను కానీ నాకు ఈ కషాయి కూడొద్దు తల్లి నాకు ఈ కషాయి కూడొద్దు తల్లి కషాయి వీరయ్య మారిపోయాడా ఇక మందేముంది ఎవరి నుంచి బలు లేవు ద్రోహం పనులు అప్పు చేయిస్తుందే అమ్మవారు ఆ రక్తాన్ని ఆరగించకపోతే మనమంతా క్షేమంగా ఉంటామా ఒక్కనాటికి ఉండం మొల్ల చేసిన ఈ ఆగడాన్ని అమ్మవారు సహించరు గూడాన్ని సమూలంగా దగ్ధం చేస్తుంది విన్నావా కనకయ్య లోకబంధువు అంటున్న మాట అమ్మవారు గూడాన్ని దగ్ధం చేస్తుందట అర్థమైందా అర్థమైంది అమ్మవారు గూడాన్ని దగ్ధం చేస్తుంది అంతా కనకయ్య గారి పని అయి ఉంటుంది
అయ్యుంటుందేంటిరా, నా కళ్ళారా చూస్తాను. ఆడిపోని ఆ పెద్దలు ఆడి చేత పాడుపడి చేయించారు బాబు. చూసారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, పదండి, ప్రవాహంలా ముందుకు సాగండి. అమ్మా నువ్వు ఆవేశపడకమ్మా. బాబు నా మాట వినండి. నువ్వుండయ్యా, నీ తత్వబోధనతో ఇంకా మమ్మల్ని కట్టిపడేయకు. ఈ దురాగతం సాగించిన వాళ్ళను క్షమించడానికి వీల్లేదు. పదండి. అమ్మా బాబు ఆగండి ఆగండి. బాబు హింసాకాండ దౌర్జన్యం మన పద్ధతులు కావు. మనది బుద్ధదేవుడు పుట్టిన భూమి, ఋషులు వెలిసిన చోటు. శాంతి అహింసలే మన ధర్మం. నా మాట వినండి నాయన. చాలయ్యా, వీళ్ళు చేసిన అక్రమాలకు కన్న బిడ్డలు లేక దూడలు ఎలా కాలిపోతున్నాయో చూడు. ఈ నరక యాతనేమిటో వాళ్ళకు కూడా తెలిసి రావాలి. పదండి. అమ్మా పడితే ప్రాణాలు తోడేస్తారు. లోకబంధువులు ఏమిటి గతి? మనం తక్షణం విజయనగరం వెళ్ళి మా మామ తాతాచారితో సంప్రదించి రాయల వారి సిబ్బందిని తీసుకొచ్చామంటే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకలా తిరిగి పొందల్లాగా బెదిరిపోతారు? ఇటువంటి ఆపద సమయాల్లో ఒకటే దారి. ఏం జరిగింది? ఏం జరిగిందా? గూడెం తగలడిపోయింది. బిడ్డ పాపలతో జనం అల్లాడిపోతున్నాను. ఈ దుర్మార్గం చేసి నీ మొగని చంపడానికి వచ్చారు ఇల్లంతా. పరంధ్రామ, ఇంట్లో ఎవరన్నా సరే ఏడుకొచ్చే బుద్ధి చెప్పాల్సిందే. దేవుడు అనేవాడు ఉంటే
అలాంటి దుర్మార్గుడు దాక్కోవడం చోటే ఉండదు. పండి వెతకండి. కనపడలేదమ్మా, ఎక్కడికో దాటిపోయాడు. సీతమ్మ గారు, మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. అది నిలబెట్టుకోవాలంటే నిజం చెప్పండి. మీ ఆయన ఏడున్నాడు? నాకేం తెలియదమ్మా. అంటే కూడాని తగలబెడితే కూడా మీకు తెలీదా? నా మాంగల్యం మీద, నేను పూజించే తులసి మాత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకేమీ తెలియదు. అయితే మనసున్న ఆడదానిగా నేను మీకు అడ్డు రాదలుచుకోలేదు. మీకు కావలసింది పట్టుకెళ్ళండి, యథాప్రకారం గూడెం కట్టుకోండి. అన్యాయంగా మీ సొమ్ము మాకెందుకమ్మా? న్యాయంగా మాకు రావాల్సిన కూలిగింజలు కొలిపించండి, అంతే చాలు. ఈ నిరుపేదల్లో ఉన్న ధర్మగుణం ప్రతి మనిషిలోనూ ఉంటే ప్రపంచంలో కన్నీరే ఉండదేమో. ఉండండి నాయన, మీకు రావలసిన జీతభత్యాలు ఇస్తాను. సీతమ్మ తల్లి, నువ్వెంత మంచిదానివమ్మా. నీకు జరిగే అన్యాయాన్ని నేను చూడలేను. ఇప్పుడు మీ ఆయన ఎక్కడుంటాడో నాకు బాగా తెలుసు. వస్తానమ్మా. అమ్మా వల్లా ఏం కావాలి? నంగరాత్రులు అడుగుతున్నావే, అక్కడ పేదవాళ్ళ గుడాలు సగలబడ్డాయి తెలుసా? ఇది నిన్ను చేర తీసిన వాడు చేసిన ఆగడం తెలుసా? మొల్లా ఏమిటలా బిత్తరపోయి చూస్తున్నావు? చెప్పు, వాడిని ఎక్కడ దాచావు? ఎవరిని? నీ మొగుణ్ణి, నీ ప్రియుణ్ణి, నిన్ను ఆదరించిన వాణ్ణి. చాలా మొల్లా, ఆ అమేయ కరుణాసారిని ఇక్కడే దాచుకున్నానమ్మా. చాలే ఈ నంగనాచు కబుర్లు. చెప్పు ఏడి ఎక్కడ అడుగు. ఆ దివ్యమంగళ విగ్రహమే నా ప్రియుడు, నా భర్త. ఆ వేణుగోపాలుడే నువ్వు అనుకున్నవాడు, నన్ను చేరదీసినవాడు. నేను అడిగింది ఈ బొమ్మని కాదు, రామాచారిని. ఎక్కడున్నాడో చెప్పు. ఆయన జాడ మీ అందరికీ ఎంత తెలుసో నాకే అంతే తెలుసమ్మా. రెక్కల పురుగు అజ్ఞానంతో దీపకాంతిని కోరి నశించిపోతున్నట్లు నా చుట్టూ తిరిగి ఆ పెద్ద మనిషి తానంతట తానే కాలిపోతున్నాడు. ఆ సీతమ్మ తల్లికి అన్యాయం చెయ్యవద్దని ఎన్నో విధాలు చెప్తున్నాను. నేను దేవదాసిని, నా మనసు ఎప్పుడో దేవుడి ఎందు లగ్నమైపోయింది. ఆ మట్టి బొమ్మకు ఈ మనిషికి లగ్నమైందంట. నేను, నువ్వు, ఇంకా చాలా మంది మన పోటి అజ్ఞానులకు ఆయన కేవలం మట్టి బొమ్మగానే కనిపించినా, ఆండాళ్ల వంటి సాధ్వీమణులు ఆయన్నే భర్తగా స్వీకరించగలిగారమ్మా. ఏమిటి, ఆండాళ్ దేవుణ్ణి పెళ్ళాడిందా? నువ్వు వెళ్ళేదా? విందువా వీణుల విందుగా గోవిందు నాండాళ్ళు పరిణయమైన గాథ ఉన్నదా వెళ్ళి పుత్తూరు అందుగలరు శ్రీహరి కింకరులు పెరియ ఎలమిదా
అప్పుడు ఆ శ్రీహరి చదరదుగదే చలువ చిత్తము రవంత అని మెచ్చి సదయుడై శ్రీరంగనగరీ సదనుడు ఆళ్వారుల కదలి రావించి ఆ సుదతి తన దేవి గవరించెన్ ముదమొన్ తులసీవనములోన దొరికిన మొలక అలహరి వలపు పంజరపు రాచిలుక అక్క సీతమ్మ గారి మాంగల్యంలో చిచ్చు పెట్టిందనమని అందరిలాగే నేను అనుకున్నాను నన్ను క్షమించక్క అదేమిటమ్మా లే అంధకారంలో ఉన్న ఈ గోపవరానికే కాంతి తెచ్చే ప్రతిభావంతురాలు అమ్మా అక్క అవును తల్లి ఎవరి మనస్సులో పసిపాప ఆవేశం నైర్మల్యం నిండి ఉంటాయో ఎవరి నడకలో నిస్వార్థం త్యాగం తాండవిస్తాయో ఎవరి ఊహాభ్రమణువులు సాధన పరోపకారం పరిభ్రమిస్తుంటాయో వాళ్లే ఉత్తమ భక్తులు తల్లి నువ్వు గోపవర ఖ్యాతిని తప్పక నిలుపుతావు నాకు గుళ్ళు కనిపించని దేవుడు నీలో కనిపిస్తున్నాడక్క మొన్న అక్క మొన్న చాలా ఇంకా ఇవ్వనా ఇవ్వనా అంటే వద్దంటానా ఇవ్వు ఉండండి తెస్తాను కమలమ్మ పాలు కాదు మరి పాల బుగ్గలు అబ్బా ఏమిటండి అటు తమ్ముడు అటు తలుపులు తీసున్నాయి ఉండండి వేసేస్తాను బాబా బాబా అసలే వేసవి కాలం చస్తుంటే తలుపులు వేస్తానంటావు ఏమిటి బాగానే ఉంది నగరంలో దొంగల భయం ఎక్కువగా ఉంది మన ఇంట్లో ఏమని తీసుకుపోవడానికి పదా పదా పాపని లేచాడేమో రోయ్ చీతగలయ్య ఎప్పుడు పడితే అప్పుడు రావడమే కొయ్యి తీసి పూడుస్తా అమ్మా పిప్పి పన్ను పుడుస్తానంటే కోపం వచ్చిందా పొడవండి అమ్మా పొడవండి ఉప్పు వేసి బాగా పుక్కిలిస్తానమ్మా పుడుస్తానండి మనలు కాదురా పిట్టి పన్నుండ్రా పతికం అమ్మా ఈ నొప్పి తగ్గదు నిదుర రాదు ఉసే కమలమ్మ కమలా కాస్త ఉప్పు పట్టుకురావే అబ్బబ్బబ్బబ్బబ్బ అర్ధరాత్రి వేళే ఉప్పు మహోత్సవం ఏమిటండి తెల్లవాట్లు కాదారు బోట్లు పట్టి ఎలుకలు మాదిరి అయిపోయావు ఒకే వస్తూ వస్తున్నారు అయ్యో మీ ఇల్లు బంగారం గాను అర్ధరాత్రి దొడ్లో ఏం చేస్తున్నారండి పైగా ఉప్పు తెమ్మన్నారు ఎందుకు ఉప్ప పప్పు ఉండడానికే అందరబడే ఆ
పుక్కిలించక సావలించుకోమంటావా? అమ్మా, పంటి నొప్పితో బాధపడి చస్తుంటే మతి కాని పోలేదు కదా. ఏమే ఎగ్గుషావ్, నాకు మతి పోయిందంటావా? నిజంగానే ఎనికి మతిపోయింది. పైగా ఇవాళ అమావాస్య కూడాను. ఒరే తమ్ముడు, కాంతమ్మ, శాంతమ్మ, పేరమ్మ, సూరమ్మ, రండరా రండి. అక్క అక్క, ఏమి జరిగినది? ఎందుకు పిలిచినావు అక్క? ఇదో వెళ్ళి కొడవా. ఒరే తమ్ముడు, మీ బావకి పిచ్చ కిందరా, నా మీద నీళ్లు కూడా ఉమ్మారా? ఎందుకు నీవు మా అక్కయ్య మీద పుట్టినావు? ఏమని జరిగింది? ఏం జరిగిందో మా కాలం ముందే ఎందుకు అలా కేకలు పెట్టావు? ఇంకేం జరగాలమ్మా, అలా చూడండి. అయ్యో అయ్యో, చూసావా సీతమ్మదన, రామలింగ అన్నయ్యకు పిచ్చి పట్టినట్టుంది. అయ్యో, ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండేవారు బావగారు, ఇప్పుడు మాత్రం ఏడిపిస్తున్నానా మరదరా? ఇది నా పెళ్ళ, ఎన్నో నగలిచ్చాను, చీరలు కట్టిపెట్టాను, ఏడేళ్ల నుంచి కొట్టకుండా తిట్టకుండా హాయిగా కాపురం చేస్తున్నాను. పంటి నొప్పితో బాధపడుతూ ఒక్కసారి మొహాన పూసేసరికి ఇంత రాద్ధాంత సిద్ధాంతం చేసి మిమ్మల్నంతా పిలిచింది. వీడు మాత్రం తక్కువ. ఈ పెద్ద మనుషులు చూడండి, గంగారం పుక్కిరించి ఊశాను, ముఖ పరిచయమైనా లేదు, చిక్కురమన్నారా, ఒక్క మాటలో మాట్లాడారా? పెద్ద మనుషులు బయటికి రండి. అమ్మమ్మ, వీళ్ళు దొంగల, పెద్ద మనుషులు. నమస్కారం. ఏమిటి రా దయచేశారు? బుద్ధి కట్టి తిని మన ఇంట్లో మణిమాణిక్యాలు నేను వచ్చాం బాబు. ఎప్పుడు పని చేయమో బుద్ధి వచ్చింది బాబు. నేను ఆయన వారికి పుస్తకం ఇచ్చి వీళ్ళంత డబ్బు తెచ్చుకున్నారని ఆశతో వచ్చాం బాబు. బుద్ధి వచ్చింది బాబు. చూడండి నాయన, పర్లు సొమ్ము పాపిస్తుంది. ఈ పంట కష్టం పగలబడి ఉంటే కూలిగింజలైనా గిట్టుబాటు అయి ఉండేవి. ఇప్పుడు చూడండి, నలుగురు మిమ్మల్ని ఎంత హీనంగా చూస్తున్నారు. ఈ సంగతి రాయల వారికి తెలిస్తే మీకైతే ఏమవుతుందో తెలుసా? సరే సరే సరే, ఇక నుంచి బుద్ధిగా బ్రతకండి. పండి రండి, ఊషాని ఏమనుకోవద్దండి. రామలింగయ్య బాబా ఎంత చమత్కారి! రాయి కూడా జ్ఞాన భిక్ష పెట్టగల నేర్పరి. నమస్కారం, వెళ్ళండి. మామ, మన సాంప్రదాయానికే ఎసరు పెట్టకూనుకున్నాడా కేసన? తను కవిత్వం మొదలు పెట్టాడు, నా మీద వ్యంగ్య రచనలు సృష్టించాడు. వాళ్ళు వీళ్ళు తేడా లేకుండా తనతో పాటు అందరికీ పంచి భోజనాలు పెడతాడట. ఇదంతా కాక తన కూతురు మొల్లను మా మీద కూసుకొలిపాడు కక్ష సాధించడానికి. ఆ దుండగులను తప్పించుకు వచ్చేసరికి చావు తప్పి కన్ను రొట్టపోయింది. మంచి సమయానికే వచ్చారు. ఇప్పుడు రాయల వారు, అప్పాజీ వారు నగరంలో లేరు. మీకు కావలసిన సహాయం సమకూరుస్తాను. అల్లుడు, తలపతి మనవాడే. ఏమో, నీట ముంచినా పాల ముంచినా నీదే భారం మామ. స్వయంగా అల్లుడే వచ్చి అడిగితే నీట ముంచుతావా, పాలనే ముంచుతావు? అది ఏం దాసో. బసవేశ్వర ఉద్యమాన్ని సాగించి వైష్ణవ సంప్రదాయాన్ని అవమానించడం తప్పు. భాషా పరిజ్ఞానం లేకుండా మల్లేశ్వర శతకం రాయడం, దానిని ఆ శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేయే ప్రయత్నించడం అంతకన్నా తప్పు. ఆచార్యుల వంటి పండిత ప్రకాండులను కవిత్వంలో విమర్శించడం చాలా తప్పు.
క్రమశిక్షణ కట్టుబాట్లకు వ్యతిరేకంగా మీరు వీళ్ళందరి చేత తిరుగుబాటు చేయించారు, ఇల్లు దోయించారు, ధర్మమూర్తులైన ఊరి పెద్దలందరి మీద దుమారం లేవదీశారు, ఊరిని అశాంతి పాలు చేశారు. ఇంతకన్నా ఏం చేయాలి? వీళ్ళంతా పెద్ద మనుషులు, మేమంతా నేరస్తులు. మా అయ్యకు నచ్చిన దేవుణ్ణి మనసారా పూజించుకోవడం కూడా నేరమే. ఈయన రాసిన శతకాన్ని ఈ అవధారి గారు తగలేస్తుంటే చూస్తూ ఊరుకోవడం కూడా నేరమే. మండుటెండలో చెమటోడ్చి బెట్టి చాకరీ చేసిన వీళ్ళకంతా కూలి ఎక్కొట్టి ఆకలితో మార్చారే ఈ పెద్ద మనుషులు. అది నేరం కాదా? అమ్మవారి పేరుతో నోరు లేని జీవాలను బలి చేయడం నేరం కాదా? బలుల ఆపరణ కక్షతో ఈ నిరుపేదల పంపలకు నిప్పంటించారే, అది నేరం కాదా? నేరమే నేరమే. మొల్లమ్మ చెప్పింది నిజమేరా? నిజమే. ఎలా నోరు మెదిపితే ఏం చేస్తారో పెద్దోళ్ళు. నా ప్రజలారా, దీని మాటలు మీరు నమ్ముతారా? నమ్మరు. నాకు తెలుసు, నన్ను గురించి మీకు బాగా తెలుసు. ఈ అగ్రహారం నాది, ఈ ఇల్లు నాది, మీరంతా నా ప్రజలు. నా ఇల్లే నేను తగలబెట్టుకుంటానా? తగలబెట్టుకుని ఏం పాలిస్తాను? మీరా గాడిద అయ్యా, ఇంతకంటే నేను చెప్పుకునేది ఏముంది? చెప్పుకున్నా నన్ను నేను పొగుడుకున్నట్టుగా ఉంటుంది. ఏనుగపోతూ ఉంటే కుక్కలు మొరగడం సహజమే కదా. మాటలు కాస్త జాగ్రత్తగా రానివ్వండి. కుక్కలు ఎవరో ఏనుగులు ఎవరో తెలుసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అదేం దాసు, ఎంత పొగరు ఎంత పొగరు అంత మాట అంటదా? పొగరుతో అంత కాదు తెలిపోయి. దీనికి ఒక్కటే శిక్ష. అయ్యా పసిబిడ్డ, దాని మాటలకేం అనుకోకండి, మన్నించండి బాబు. కేసన, నేను తలుచుకుంటే ఈ క్షణమే మీ తలలు నరికించి హంపీకి పంపించి కోట గుమ్మానికి కట్టించగలను. కాని నేనంత క్రూరాత్మనుక. శ్రీరామచంద్రమూర్తి వెలిసిన ఈ గోపవరములు, ఈ రచ్చబండ మీద, ఈ ధర్మపీఠం మీద కూర్చున్న నాలో ఇంకా దయారసం తునికిసలాడుతూనే ఉంది. నేను చెప్పినట్టు మీరు వింటానంటే ఎవరికీ అపాయం లేని ఉపాయం చెబుతాను. చెప్పండి బాబు, మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాం. వారం రోజుల్లో కానీ కూతురికి పెళ్లి. పెళ్ళా? నా పెళ్ళిని గురించి మాట్లాడడానికి నువ్వెవరు? అయినా నా పెళ్లికి ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం ఏమిటి? సంబంధమా? ఒకరికి నోటుకొచ్చినట్టు వాగుతూ తిరుగుతున్నాను. ఆ మూడు ముళ్ళు పడి పది మంది పిల్లలను కంటే ఆ పొగలు అణుకుతుంది, ఊరు బాగుపడుతుంది. అయ్యా దళపతి గారు, మమ్మల్ని గురించి ఆ ఇద్దరికి అంత కదిలిసి చేయకండి బాబు. ఆ ఇద్దరు మా పాలిట దేవతలు, కావాలంటే మమ్మల్ని గాల్చిచ్చేస్తండి బాబు. అవును బాబు, వాళ్ళనే చెయ్యకండి బాబు, వాళ్ళని చెయ్యకండి. ఆహా, ఎంత మంచి తీర్పు చెప్పారు దళపతి గారు. ఇంతకాలం మన పరిపాలన దక్షత మీద ఎంత దెబ్బ కొట్టింది కథానాయకి వల్ల, ఈ దెబ్బతోనైనా మళ్ళా మనిషిగా మారుతుందని ఆశిస్తాం. ఏమిటబ్బా, ఇవాళ ఎంత పొద్దు ఎక్కడ కనిపించలేదు? మా మళ్ళా సుబ్బన్నా, అమ్మాయి ఏమన్నా పని మీద బయటకు వెళ్ళిందా? లేదు బాబు గారు, తెల్లారుజాము నుంచి ఇక్కడే ఉన్నాం. ఇటు రాందే. అరే ఏమైంది బా? అమ్మా, మా మల్ల కనిపించట్లేదు, మీరేమైనా చూశారా? పెళ్లి పెటాకులు లేకుండా ఇన్నాళ్ళు ఉంచితే అది మాత్రం ఏం చేస్తుంది? ఎవరితోనో లేచిపోయి ఉంటుంది. అటువంటి మాటలు మాత్రం అనకండి అమ్మా. పోలయ్య, కనిపించిందా? లేదు బాబు, నాలుగు వైపులా నలుగురు వెతికాం పాపయ్య, ఎక్కడ కనిపించలేదు బాబు. కనిపించలేదా? వారం రోజుల్లోగా పెళ్లి చేసుకోకపోతే శిక్ష పడుతుందని ఆ గడుచు పెన్ను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలా? తానే కూతుర్ని స్వయంగా ఇంట్లో నుంచి దాటించేశాడన్న అభియోగం ఆ కేసన నెత్తిన వృద్ధి. వాడిని శివార్లకు లాగేద్దాం. ఎలా ఉంది బ్రహ్మాండం? ఇక మనం నిశ్చింతగా గురక పెట్టి నిద్రపోవచ్చు. ఎంత దుర్మార్గం! మీ పాపాలను కైలాస గంగలో కడిగినా పో. నోర్బోయ్, నువ్వు వెళ్ళి తులసికోట కడిగి పూజ చేసుకో. భగవంతుడా, ఒక నిర్మలమూర్తి నీపై మమకారంతో ఊరు వదిలి వచ్చేసింది. ఆమెకు ఒక ఉనికి ప్రసాదించు తండ్రి. ముందా ముసలిపినికి ఉనికి లేకుండా చేయవయ్యా బుర్రయ్య. పదవయ్య కనకయ్య, ఆడి గొడ్డు గోదా ఇల్లు పొలం నాకు ఎప్పుడో తాకట్టేశాడు, ఇక ఆడి గుడివే గది. అవును పాపం,
ఆ శాంతమూర్తికి ఆ ప్రజాసేవకుడికి ఇక దిక్కు లేని వాళ్లే దిక్కు. అడియేం దాసోహం. బాధపడకు మావయ్యా, మొన్న ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. నీకు తెలుసా ఎక్కడికి వెళ్ళింది నాయన చెప్పు. అదే దేవుణ్ణి పెళ్లి చేసుకుంటానని రాత్రి మాతో చెప్పి వెళ్ళింది. మల్లేష ఏమిటి నాకు ఈ పరీక్ష? ఎవరమ్మా నువ్వు? ఇంత మహారణ్యంలో ఒంటరిగా ఎక్కడికమ్మా నీ ప్రయాణం? దేవుడి కోసం. దేవుడి కోసమా? యుగ యుగాలుగా తపస్సు చేసిన సర్వసంగ పరిత్యాగులైన యోగీశ్వరునికే ఆ దేవదేవుడు లభ్యం కాడే. ఇంగితం తెలియని పిల్లవు, ఇంటి పట్టున ఉండవలసిన ఈ వయసులో దేవుడితో నీకెంపనమ్మా? వారంలోగా పెళ్లి చేసుకోకపోతే నన్ను మా అయ్యను వెలివేస్తామన్నారు గ్రామ పెద్దలు. నాకు ఈ మనుషుల్ని చేసుకోవాలని లేదు, దేవుణ్ణి చేసుకోవాలని మా అయ్యతో కూడా చెప్పకుండా వచ్చేశాను. దేవుణ్ణి పెళ్ళాడతావా? గగన కుసుమాన్ని సిగనదాల్చటం అసాధ్యమమ్మా. లేదు స్వామి, పెళ్ళంటూ చేసుకుంటే ఆ దేవుణ్ణే చేసుకుంటాను. ఆయన ఎక్కడుంటాడో చెప్పండి. అణువణువునా నిండిన అంతర్యామి ఎక్కడని చెప్పనమ్మా. ఏ భక్తులు ఏ రూపంలో తమకు దర్శనం కావాలని తన్ను పూజిస్తారో ఆ భక్తులకు ఆయా రూపంలో పరంధాముడు సాక్షాత్కరిస్తాడమ్మా. నీవు నూరారా దేవుడు దేవుడు అని పిలుస్తూ ఉత్తర దిశగా సాగిపోతల్లి, నీకు సుఖం కలుగుతుంది. చక్రానికి అధినేతం నేను. దేవుణ్ణి చేరుకోబోతున్నాను. అడ్డులే అడ్డులే. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళనక్కర్లేదు, నేనే నీ దేవుణ్ణి. నువ్వు దేవుడివా? అబద్ధం, నిన్ను నేను నమ్మను. నిన్ను నేను నమ్మిస్తాను, నీకు నా మనసిచ్చాను, నాదానిగా చేసుకుంటాను.
వద్దు, నా జోలికి రావద్దు. మళ్ళా వదులు, నన్ను వదులు. నా మాట నమ్ము. నేను దేవుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇంత దూరం వచ్చాను. నా ఆశలన్నీ మట్టి పాలైపోయి నేను ఇక బ్రతకడం అనవసరం, అనవసరం. మొల్లమాంబ ఇటు చూడు. కలిసి రావాలని
నన్ను పిలిచి పిలిచి అలసేవని నీకై దిగిన నీ దొరలే లోకములే దేవదలే క్షణమైనా వీడనని ఒక కోరిక నిన్ను వేడని నీ ఒడిలో ఎప్పుడు వదగని ఒక మాట చెవిని ఊదని ఒక క్షణమైనా వీడనని పక్కయి తళుకు తార మెరవాలని తలకాలని లాగ జరగాలని పిలిచి అలసేవని నీకై దిగిన నీ దొరనే లోకములే దేవరనే ప్రభు. ఇంకా ఎందుకీ దాకు నన్ను నీలో ఐక్యం చేసుకో ప్రభు. సుకుమారి, నీవు నాలో ఐక్యం కాబోయే ముందు నీవు గోపవరం వెళ్ళాలి. నీ తండ్రి రుణాన్ని తీర్చుకోవాలి, బాధ్యతను పూర్తి చేసి నీ జన్మ కారణాన్ని నిర్వర్తించాలి. బాధ్యత ఏమిటి ప్రభు? నీకే బోధపడుతుంది, వెళ్ళు. మీ ఆజ్ఞ శిరస వహిస్తాను. శతమానం భవతి శతాయు పురుషస్య సేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిదిశతి. ఏమిటా పిచ్చి కూతలు, నోరు మూయాలి. అది అది అలా మూయాలి. అయ్యగారికి ముక్కుకు మూతికి కూడా తేడా తెలిసినట్లు లేదు. ఎందుకు వచ్చారు? తమ దయ కోసం. బాగా చదువుకున్న పండితులం. ఓహో, పండితులా. అయ్యా దయామతి గారు, మీరు ఊ అంటే అత్యద్భుతంగా హరికథా కాలక్షేపం చేస్తాం. రుక్మిణి కళ్యాణం, గజేంద్ర మోక్షం, ఏది కావాలంటే అది. ఈ భారత భాగవతాలు మాకు అవసరం లేదు. తమ సెలవు అయితే రామాయణం రమ్యంగా చెబుతాను. రామాయణ మాకు కావలసింది ప్రత్యక్ష పురాణం. ఏమంటావు మధవతి? అవునండి. లంకా దహన ఘట్టం మాకు చెప్పాలి. ప్రత్యక్ష పురాణం? అది ఎలాగండి? ఎలాగా? ఇలా. ధనమదాంద దయామతే నమోన్నవః నమోన్నవః. ఆగ్రహించకండి. నువ్వెవరు? తమకు కావలసిన ప్రత్యక్ష పురాణం చెప్పగలవాడను. నా పేరు మద్ది బొట్లు, వీడు శుద్ధి బొట్లు. వాడు ఏదో ఒక బొట్టు. నాకు కావలసిన ప్రత్యక్ష పురాణం చెప్పగలవా? చిత్తం చెప్పగలను. తమకు కావలసిన ప్రత్యక్ష పురాణం ప్రత్యక్షముగా చెప్పగలవాడను. నాకు నచ్చకపోతే నీ నాలుక చీరేస్తా. చిత్తం మేము చెప్పేటప్పుడు తమరు మధ్యలో అడ్డు వస్తే నీ చెవులు పీకేస్తాం. సరైన చూడి, ప్రారంభించబోయే బొట్టు. చిత్తం అంత ఆశీర్వదండి. జై శ్రీమద్రమారమణ గోవిందో. ఇప్పుడు నా చెప్పంబోవు ప్రత్యక్ష రామాయణంబున లంకాదహన కథాకమం పెట్టిదని. ఎట్టిది? గట్టిది. సీతదాడన రయచు ఆంజనేయుండు దక్షిణ సముద్రంబు చేరి
ఔరా ఎంత పొడుగు పెరిగినాడు, ఔరా ఎంత పొడుగు పెరిగినాడు. అంబో నిధి దాట హనుమంతుడు, అంబో నిధి దాట హనుమంతుడు. వాయువేగమున వారధి దాటి వాయువేగమున వారధి దాటి వాయునందనుడు అద్దరి దూకాడు. ఇలా దూకగా భూమి అదిరి లంకని బెదిరి లేచి చూచి హే పట 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 పన్నులు కొనుకుతూ పవన సుతుని దాసే, పట 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 పన్నులు కొనుకుతూ పవన సుతుని దాసే. పావని అంతట ముష్టిఘాతమున పాడు లంకిని ప్రాణము తీసే. జై శ్రీమద్రమారమణ గోవిందో. తదుపరి మారుతి లంకలో ప్రవేశించి సీతకై కోటలు బురుజులు మేటలు మిద్దెలు వెదకే, తోటలు పాటలు తోటకు తోటలు వెదకే. రామ రామ రామయనుచు అశోకవనమున ఆవేదన చెందే సీతామాతను చూసే చూడజాలక కన్నీరు నిలిచి నిలచే. అమ్మా ఎవరు నాయనా? నాకు పుత్రులు లేరే. నేనమ్మా రామభట్టును హనుమంతుడను. రాక్షసేధవు కావు కదా? చచ్చినా కాను తల్లి, ఇదిగో శ్రీరాముడిచ్చిన ముద్దు పొంగరము. కాదు కాదు ముద్దు టుంగరము అని ఇవ్వగా సీత, హనుమా నా పతిని వేగమే వచ్చి నన్ను కొనుపొమ్మనుమా అనగా, చిత్తం తల్లి ఇదే పోతినంచు హనుమంతుడు బలిదేరిపోగా. ఎవడ్రా కోతి? కోతి నడుకున్నారా మీ మూతి పగల తంతం రా, కోతి నడుకున్నారా మూతి పగల తంతం రా. తొడగొట్టి మెడబట్టి పడగొట్టి పళ్ళు రాల కొడతాం రా. ముక్కు పీకుత చెవులు రక్కుత డొక్క కించి డోలు కట్టి తదుగిన సంవాయిస్తాంగిందిగిందిగిత. రాక్షసాధములు ఏడ్చుచూ పోయి రావణ బ్రహ్మకు చెప్పగా వాడు నవ్వి ఆ కోతి తోకకు నిప్పంటించమన్నాడు. అలా చేయగా ఎలా? ఇలా ఆంజనేయుడు ఆగ్రహమున గిరగిర గిరగిర తోకను తిప్పి లంకా దహనముగా విలిచే. భగ భగ మంటలు మింటికెగయగా చిటపట కొంపల పెంకులెగరగా లంకానగరము గూడిదయైపోయే. పది తలకాయల రావణు పొగరనగే రాక్షసాధముల రోగము కుదీరే. ఎవరా నువ్వు? నా కొమ్మకి నిప్పంటిస్తావా? నా వీపు చిటగొడతావా? నిన్ను నిన్ను నన్ను ఏం చేస్తావే? చంపుతా. బతికించే శక్తి లేని నీకు చంపే అధికారాన్ని ఎవరిచ్చారు? ఎవరా నువ్వు? నేను తెనాలి రామలింగ కవిని. పండితుని దేవతలుగా ఆరాధించే విద్యానగరంలో తప్పబుట్టా. చదువుకోనందుకు సిగ్గుపడవలసిన నీవు చదువుకున్న పెద్దని అవమానం చేస్తావా? ఇది రాయల వారికే తీరని కళంకం. రామలింగ కవి, నాకు బుద్ధి వచ్చింది. ఇన్నాళ్ళు అహంకారంతో పండితుని అవమానించాను, నన్ను క్షమించండి. అహం విడిచి మనిషిగా బ్రతికితే చాలా సంతోషం. చూడండి, క్షమించవలసింది నేను కాదు, ఈ మహాపండితులు. అయ్యా పండితులారా, నన్ను క్షమించండి. మీ అందరికీ సంభావనలు ఇచ్చి సకల మర్యాదలతో పంపుతాను. చాలా సంతోషం.